నమస్కారం. గణిత బోధనా పద్ధతులకి స్వాగతం. మనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క రెండవ భాగాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇందులో సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది రెండవది. మనం మూల్యాంకన పద్ధతులు అనేటువంటి రెండు రకాలుగా చేసుకున్నాం. మొదటిది ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్. సిసిఈ అనగానే మీకు దాని యొక్క అర్థాన్ని తెలియజేశాను. సిసిఈలో మూడు పదాలు ఉన్నాయి. కంటిన్యూస్ అంటే నిరంతరంగా జరగటం, కాంప్రిహెన్సివ్ సమగ్రంగా జరగటం, ఎవాల్యుయేషన్ మూల్యాంకనం జరగటం. ఈ మూడు అంశాల యొక్క మేలు కలయికే సిసిఈ. నిరంతరం విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని, ప్రతిభా పాఠవాలని, ఆయన యొక్క జీవన నైపుణ్యాల్ని, ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలిస్తాం కాబట్టి, అంచనా వేస్తున్నాం కాబట్టి ఇది నిరంతరమో అయినటువంటిది అయింది. అంటే ఖచ్చితంగా ఒక డేట్ని అనౌన్స్ చేసి ఆ డేట్ ఆధారంగానే మనము పరీక్షలు నిర్వహిస్తే అది ఒక నిర్దిష్టమైనటువంటి సమయానికి అవుతుంది. కానీ ప్రతిరోజు కూడా విద్యార్థిని మౌఖికంగా కానీ, లేక రాత పరీక్షల ఆధారంగా కానీ, ప్రశ్నావళి ద్వారా కానీ, లేక విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ ద్వారా కానీ, విద్యార్థి యొక్క నైపుణ్యాల ద్వారా కానీ, మనం రకరకాలైనటువంటి టూల్స్ని ఉపయోగించి విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే కాంప్రిహెన్సివ్ అన్నాం, సమగ్రమైనటువంటిది. ఈ సమగ్రమైనటువంటిది ఎందుచేతనంటే కేవలం అకడమిక్ సామర్థ్యాలనే కాకుండా కోకరికులర్ సామర్థ్యాలను కూడా మనం పరిశీలన చేస్తున్నాం. విద్యార్థి యొక్క జీవన నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, విద్యార్థి యొక్క ఆరోగ్య మరియు వ్యాయామ విద్యలో ఆయన యొక్క ప్రవేశం ఎలా ఉంది, కళలు సంస్కృతి పట్ల ఆయన యొక్క అభిప్రాయం ఏమిటి, విద్యార్థి అనేటువంటి వాడు గణితంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ని కలిగి ఉన్నాడా లేదా, ఇన్ని అంశాలని మనం సమగ్రంగా పరిశీలన చేస్తున్నాం కాబట్టి అది కాంప్రిహెన్సివ్ సమగ్రమైనటువంటిది అనేటువంటిది అన్నాం. కేవలం విద్యార్థి ఒక సబ్జెక్టులో ప్రావీణ్యత కలిగి ఉన్నాడా లేదా, భాషలో నైపుణ్యత కలిగి ఉన్నాడా లేదా, నాన్ లాంగ్వేజెస్లో నైపుణ్యత కలిగి ఉన్నాడని చూడటం లేదు. అతని యొక్క జీవన నైపుణ్యాలను చూస్తున్నాం. అతను జీవించడానికి ఒక సామాజిక జీవిగా అతను కావలసిన నైపుణ్యాలు ఏంటి అనేటువంటి చూస్తున్నాం. అందులో సాఫ్ట్ స్కిల్స్, అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే వ్యక్తపరిచేటటువంటి అంశాలను చూస్తున్నాము. అలాగే 10 మందితో, ఇది ఒక సామాజిక జీవి కాబట్టి ఆయన తన పీర్ గ్రూప్స్తో సమాజంలో ఏ విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, బిహేవియల్ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి ఈ మూల్యాంకనాన్ని మనం సమగ్రమైన మూల్యాంకనంగా చెప్పడం లేదు. మూడవది మూల్యాంకనం. ఇంతకుముందు చెప్పేటట్టు టెస్ట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్, పరీక్ష, నికష. టెస్ట్ అంటే నికష అని అర్థం. అలాగే మనం చెప్పినటువంటిది అసెస్మెంట్, అంచనా వేయటం, ఎవాల్యుయేషన్ అనేటువంటి మూల్యాంకనం. ఈ మూడు పదాలంటే ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నట్టే ఉంటాయి, కానీ వేరువేరు పదాలు. పరీక్ష అంటే ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్టమైన ప్రశ్నావళితో ఇచ్చి విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని నిర్ణయించడాన్ని పరీక్ష అంటారు. దానికి నిర్దిష్టమైన మార్కులు ఇస్తున్నాం. 10 మార్కుల పరీక్షను, 20 మార్కుల పరీక్షను, 50 మార్కుల పరీక్షను చేస్తున్నాం. అంటే ఒక నిర్దిష్ట అంశాన్ని మాత్రమే మనం లెక్కగట్టగలుగుతున్నాం. అది సరైనటువంటి సమగ్రమైనటువంటి అంశము కాదు. మరి అసెస్మెంట్ తీసుకుంటుంది. అసెస్మెంట్ అంటే అంచనా వేయటం. దానిలో ఖచ్చితత్వం తక్కువ. మనం పరిశీలన ద్వారా, అంటే నేరుగా పరిశీలన ద్వారా కానీ, లేదా అంటే బాహ్య పరిశీలన ద్వారా కానీ, విద్యార్థి యొక్క సామర్థ్యాలని అంచనా వేస్తున్నాం. ఈ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వివిధ రకాలైనటువంటి టూల్స్ను వాడుతున్నాం. ప్రాజెక్ట్స్ని వాడుతున్నాం, పెన్ అండ్ పేపర్ పెన్సిల్ టెస్ట్ వాడుతున్నాం, అలాగే రాత పనులు వాడుతున్నాం, అలాగే నూతన ప్రశ్నలను తయారు చేసేటటువంటి సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఇలా వివిధ రకాలైన టూల్స్ ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని, జ్ఞాన స్థితిని, జ్ఞాన స్థాయిని, మనం అప్లికేషన్ స్థాయిని, అంటే వినిమయ వినియోగ స్థాయిని మనం నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇలా నిర్ణయించగలిగేటప్పుడు మనం చేసినటువంటి అంచనా, అది ఖచ్చితమైన విలువ కాదు, అంచనా వేస్తున్నాం. మరి చివరిగా వచ్చినటువంటిది మూల్యాంకనం. అంటే మనం పరీక్ష ద్వారా, అంచనా వేయడం ద్వారా, పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్, అతని యొక్క పని అనుభవం, కంప్యూటర్లో ఉన్నటువంటి అతని యొక్క నైపుణ్యం, కళలు, సంస్కృతి, నృత్యము, అలాగే మనకు ఈ పద్య రచన, ఇటువంటి సాహితీ ప్రక్రియల్లో ఆయనకున్నటువంటి అనుభవం, ఆయన యొక్క ప్రవేశం, ప్రవేశ స్థాయి, ఆరోగ్యము, వ్యాయామంపై అనేటువంటి ఆయనకున్నటువంటి శ్రద్ధ, జాగరూకత,
ఈ ఇన్ని అంశాలని అంటే మనము సహపాఠ్యాంశాలని పాఠ్యాంశాలని అన్నింటినీ కూడా పరిశీలించి చివరిగా ఆయన యొక్క అవగాహన స్థాయిని జ్ఞాన పద్ధతుల్ని లేదంటే జ్ఞానాన్ని మనం లెక్కిస్తున్నాం కాబట్టి దానిని ఎవాల్యుయేషన్ అంటారు. ఎవాల్యుయేషన్ అనేటువంటి సమగ్రమైనది పరిపూర్ణమైనటువంటిది. సో టెస్ట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ ఈ మూడు పదాలు వేరువేరు పదాలు కానీ ఒకదానికొకటి సహసంబంధాన్ని కలిగి ఉంటాయి. మనకు సమగ్రమైనటువంటి విస్తృతమైన పరిధిలో అసెస్మెంట్ అనేటువంటిది కాకుండా ఎవాల్యుయేషన్ అని వాడుతున్నాం. చాలా మనకు మన వాటిని సంక్షిప్తంగా అనేటువంటిది నెరో మెథడ్లో చెప్పాలనుకుంటే టెస్ట్ అనే దాన్ని వాడుతున్నాం. ఇది అలాగే మీకు ఈ ప్రజెంట్ వాడుతున్నటువంటి మూల్యాంకన పద్ధతులను వాడడానికి గల ఆ నేపథ్యం కూడా మీకు చెప్పాను. విద్యార్థి ఎవరైతే సుమారు 90 నుంచి 100% అనేటువంటిది ఈ పాఠ్యాంశాల ఆధారంగా జరిగినటువంటి పరీక్షల్లో నిష్ణాతులుగా ఉంటున్నాడో మిగతా సహపాఠ్యాంశాల్లో ఆయన యొక్క ప్రతిభ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒక విద్యార్థి ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా లేదా పరిపూర్ణ అవగాహన స్థాయి కలిగి ఉన్నాడని చెప్పాలంటే ఆయన పాఠ్యాంశాల యొక్క ప్రతిభా పాఠవాలతో పాటు సహపాఠ్యాంశాల్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగినప్పుడే అతను సరైనటువంటి సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు అనేటువంటి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ పాఠ్యాంశాల యొక్క అసెస్మెంటే కాకుండా సహపాఠ్యాంశాల అసెస్మెంట్ కూడా జరిపి చివరకు కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని జరపడానికి సాధ్యమవుతుంది. అందుచేతనే మనం ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ని ఉపయోగిస్తున్నామని చెప్పచ్చు. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్స్లో మనకు అంతకుముందు వీటిని టర్మ్ ఎగ్జామినేషన్స్ అని అలాగే చివరి ఫైనల్ ఎగ్జామినేషన్స్ అని కూడా అని వాడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మొత్తం సిలబస్ని 2 భాగాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. మొదటి భాగంలో మొత్తము పాఠ్యాంశాల్లో సగభాగాన్ని మనం మొదటి సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్గా చివరి భాగాన్ని సమ్మేటివ్ 2గానే చేయడం జరుగుతుంది. కానీ మన తెలంగాణలో ఉపయోగిస్తున్నటువంటి ఈ సిసిఈ మెథడ్లో మనం సమ్మేటివ్ 1లో మొదటి అర్ధభాగం అంటే ఆ అక్టోబర్ వరకు జరిగేటటువంటి సిలబస్ని లేదా అంటే సెప్టెంబర్ వరకు జరిగేటువంటి సిలబస్ని మనం సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్లో తీసుకుంటున్నాం. సమ్మేటివ్ 2 ఎగ్జామినేషన్లో మొత్తం సిలబస్ని అంటే మొదటి పాఠ్యాంశం నుండి చివరి పాఠ్యాంశం వరకు ఉన్న అన్ని అంశాలపైన పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది సమ్మేటివ్ 1 అండ్ సమ్మేటివ్ 2 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అంచనా వేసేటప్పుడు మనం ఎలా అంచనా వేస్తున్నామంటే ఫార్మేటివ్ 1 ఫార్మేటివ్ 2 సమ్మేటివ్ 1కు ముందు ఫార్మేటివ్ 1 ఫార్మేటివ్ 2 ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటాయి. ఈ రెండింటి యొక్క సరాసరిని తీసుకుని సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్లో అతను సాధించినటువంటి మార్కులను తీసుకుని వాటికి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది అక్టోబర్ వరకు జరిగినటువంటి విద్యార్థి యొక్క ప్రతిభా నికష అని అర్థం ఉంటుంది. అలాగే చివరిలో మార్చిలో సమ్మేటివ్ 2 ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చేసే పని ఏంటంటే 4 ఫార్మేటివ్లో ఆయన సాధించినటువంటి మార్కుల యొక్క సరాసరిని తీసుకుని సమ్మేటివ్ 1 సమ్మేటివ్ 2 పరీక్షల్లో సాధించినటువంటి మార్కుల సరాసరిని తీసుకుని ఈ రెండింటిని మనం కలిపి అంటే సమ్మేటివ్ 1 సమ్మేటివ్ 2లో సాధించిన మార్కుల సరాసరి 80 మార్కులు లెక్క కడితే ఫార్మేటివ్ 1 నుంచి ఫార్మేటివ్ 4కు ఈ 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లో సాధించిన మార్కులని 20 మార్కులు లెక్క కట్టి 80+20 100 మార్క్స్కి వచ్చినటువంటి అంశాలని మనం పరిశీలన చేయడానికి సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రాలను తయారు చేస్తాం. ఫార్మేటివ్ అసెస్మెంట్లాగా ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తనకు తానుగానే ప్రశ్న పత్రాన్ని తయారు చేసుకోవడము లేదా తనకు నచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని ఇవ్వటము అనేటువంటి సాధ్యం కాదు. ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేట్లో ప్రశ్న పత్రాన్ని డిసిబిసి అనేటువంటి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రతి డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు అనే పేపర్ తయారు చేస్తుంది ప్రశ్న పత్రం. ఆ ప్రశ్న పత్రాన్ని అన్ని పాఠశాలలకు అందజేయడం జరుగుతుంది. ఆ ప్రశ్న పత్రం ఆధారంగానే విద్యార్థి యొక్క స్థాయిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు ముఖ్యంగా 2 అంశాలపైన మనం దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. 1 ప్రశ్నల యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్. 2 విద్యా ప్రమాణాలు. ఈ విద్యా ప్రమాణాల ఆధారంగానే మనం ఈ ప్రశ్నాపత్రం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రశ్నలు, మనకు 4 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. 1 మనం తీసుకుని వెరీ షార్ట్ ఆన్సర్, చాలా సంక్షిప్తమైనటువంటి సమాధానాలు, అలాగే షార్ట్ ఆన్సర్ సంక్షిప్త సమాధానాలు, అలాగే లాంగ్ ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు, 5 మనం 4 తీసుకుంటే మనకు లక్ష్యాత్మక ప్రశ్నలు. ఈ లక్ష్యాత్మక ప్రశ్నల్లో మనకు కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వాలి. ఇందులో ఖచ్చితంగా 4 ఆప్షన్సే ఉండాలి. ఈ 4 ఆప్షన్స్లో 1 ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండకూడదు.
ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచడం కానీ, ఖాళీలు పూరించడం కానీ, తప్పు ఒప్పులు అని ఇటువంటి ప్రశ్నలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఇవ్వాలి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగానే విద్యార్థి యొక్క ప్రతిభను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్లో కూడా పెన్ అండ్ పెన్సిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం, లేదా పేపర్ పెన్సిల్ టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నాం, ఈ లేదా స్లిప్ టెస్ట్ అనేటువంటి సింపుల్గా అంటారు. ఇందులో మనము ఏదైనా కనీసము ఒకటి లేదా రెండు విద్యా ప్రమాణాలని పరిశీలించేటట్టుగా ప్రశ్నాపత్రం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రశ్నాపత్రం ఉపాధ్యాయుడే తయారు చేసుకోవాలి. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ని మాత్రం ప్రశ్నాపత్రం ఉపాధ్యాయుడు తయారు చేయడు. కొంతమంది నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత డిసిఈబి ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తుంది. ఆ ప్రశ్నపత్రము అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాని ఆధారంగానే విద్యార్థులు, ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ ప్రశ్నలు అనేటువంటివి నేరుగా టెక్స్ట్ బుక్ నుండి అంటే పాఠ్యపుస్తకం నుండి సేకరింపబడినవి కావు, ఇతర పాఠ్యపుస్తకాల నుండి సంగ్రహించినటువంటివి కూడా కావు. ఈ ప్రశ్నలు విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడినటువంటివి. గణితంలో 4-5 రకాలైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి. మనకు తెలిసినట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యా సాధన, కారణాలు చెప్పటం, రీజనింగ్ అండ్ ప్రూఫ్, గణిత భాషలో వ్యక్తీకరణం చేయటము, కమ్యూనికేషన్, గణిత శాస్త్రము వివిధ శాస్త్రాలతో గల సహసంబంధము, కనెక్షన్స్, ప్రాతినిధ్యపరచటము, దృశ్యీకరణము, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఈ 5 విద్యా ప్రమాణాలని ఆధారంగా ప్రశ్నాపత్రం అనేటువంటి తయారు చేయబడి ప్రశ్నలు కూడా తయారు చేయబడతాయి. ఈ ప్రశ్న యొక్క లక్షణం ఎలా ఉండాలంటే, మీకు సింపుల్గా కొన్ని కొండ గుర్తుల్లో చెప్పాలంటే, ఫైండ్ ద వాల్యూ, సాల్వ్ ద ఈక్వేషన్, అంటే ఇచ్చినటువంటి విలువను కనుక్కోండి, సూక్ష్మీకరించండి, విస్తరించండి, సమాధానాన్ని కనుక్కోండి, సాధించండి, ఇటువంటి పదాల పదప్రయోగం ఉంటుంది ప్రశ్నలో. అంటే అక్కడ సమస్య సాధన పద్ధతికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇటువంటి ప్రశ్నల్ని మనం సమస్య సాధన సంబంధించిన ప్రశ్నలు అంటారు. మీ సమాధానాన్ని సహేతుకంగా తెలపండి, సరైన కారణాలతో మీ సమాధానాన్ని సమర్థించండి. ఈ ప్రశ్న సరి అయినదైనా మీ జవాబుని మీ భాషలో మీకు తెలిసినటువంటి కారణాలతో వ్యక్తపరచండి. ఇటువంటి పదాలతో వచ్చినటువంటి దాన్ని మనం రీజనింగ్ అనేటువంటిది అంటాం. అలా కాకుండా గణిత పరిభాషలో వ్యక్తపరచండి, సూత్రాన్ని రాసి సూత్రంలోని పదాలని వివరించండి, సూత్రాన్ని రాసి సూత్రంలోని పదాలని వివరించండి, గణిత సాంకేతికాలు, గణిత గుర్తులను ఉపయోగించి దత్తాంశాన్ని గణిత పరిభాషలో వ్యక్తీకరించండి. ఇటువంటి పదజాలం వాడేటప్పుడు మనకు వచ్చినటువంటి ప్రశ్న అనేటువంటిది మనకు వ్యక్తీకరణలో వస్తుంది. అలాగే మనం గణితము భౌతిక శాస్త్రంతో సంబంధం కానీ, గణితము రసాయనిక శాస్త్రంతో సంబంధం కానీ, గణితము మిగతా శాస్త్ర విభాగాలతో సంబంధం కానీ ఆధారంగా అడిగేటువంటి ప్రశ్నల్ని మనము సహసంబంధంలోనికి వస్తుంది. చివరగా మనకు వచ్చినటువంటిది ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని పట రూపంలో కానీ, అంటే వెన్ చిత్రంలో కానీ, గ్రాఫ్ చిత్రం ద్వారా కానీ, లేక మనకు ఉపయోగించినటువంటి పౌనఃపున్య బహుభుజులుగా కానీ, పౌనఃపున్య వక్రాలుగా కానీ, కమ్మీ చిత్రాలుగా కానీ, దిమ్మ చిత్రాలుగా కానీ వ్యక్తపరచడాన్ని మనం ఈ దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడంలో వస్తుంది. అలాగే నిర్మాణాలు కూడా ఇచ్చిన కొలతల ఆధారంగా నిర్మాణాన్ని చేయండి, త్రిభుజాన్ని నిర్మించండి. ఇచ్చిన కొలతల ఆధారంగా త్రిభుజాన్ని నిర్మించి స్కేల్ ఫ్యాక్టర్ని ఉపయోగించి దానికి స్వరూపు త్రిభుజాన్ని నిర్మించండి. బాహ్య బిందువు నుండి ఇచ్చిన వృత్తానికి స్పర్శ రేఖలను గీయండి. ఇటువంటి నిర్మాణాలు అనేటువంటివి కూడా మనకు ఈ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడంలో వస్తాయి. వీటికి వెయిటేజ్ కూడా నిర్దిష్టంగా ఇవ్వబడింది. అంటే మనం సమస్య సాధనకు 40% మార్కులు ఇవ్వాలి. అంటే 40 మార్కుల ప్రశ్నాపత్రంలో 16 మార్కులు ఈ సమస్య సాధనకు కేటాయించాలి. అలానే మనకు 20% కారణాలు చెప్పటం, అంటే 40 మార్కుల ప్రశ్నాపత్రంలో 8 మార్కులు అనేటువంటివి కారణాలు చెప్పడానికి ఇవ్వాలి. ఈ 40%, 20% అనేటువంటి మ్యాండేటరీ ఖచ్చితంగా మనం పాటించవలసిందే. దీనిలో ఏ విధమైనటువంటి మార్పుకు ఆస్కారం లేదు. మరి మిగతా 40 శాతంలో 10%, 15%, 15% అని ఇవ్వబడ్డాయి. ఈ 10%, 15% అనేటువంటి ఈ మూడింట్లో దేనికైనా ఇవ్వచ్చు. అంటే మనకు వ్యక్తీకరణకు 10%, సహసంబంధానికి 15%, దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడానికి 15% ఇవ్వచ్చు, లేదా దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడానికి 10%,
వ్యక్తీకరణకు 15%, సహసంబంధానికి 15% ఇవ్వచ్చు. ఇలా 10, 15, 15 దాన్ని మనం మార్పు చేయొచ్చు. అంటే వ్యక్తీకరణకి, సహసంబంధానికి, దృశ్యీకరణకి, ప్రాతినిధ్యపరచడానికి మార్పులను చేయొచ్చు. కానీ కారణాలు చెప్పడానికి కేటాయించినటువంటి భారశాతాన్ని, సమస్యా సాధనకు కేటాయించినటువంటి భారశాతాన్ని మార్పు చేయకూడదు. ఖచ్చితంగా సమస్యా సాధనకు కేటాయించిన భారశాతం 40% ఉంటుంది, 40% ఉంటుంది. అలాగే కారణాలు చెప్పడానికి 20% ఉంటుంది. దీని ఆధారంగానే ప్రశ్నపత్రం తయారు చేయబడాలి. ఏ పాఠ్యాంశానికి నిర్దిష్టమైన ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఒక పాఠ్యపుస్తకంలో 14 చాప్టర్లు ఉంటే 14 చాప్టర్లు కూడా సమానమే ఉంటాయి. అలానే ఏ చాప్టర్నైనా విడిచిపెట్టవచ్చు, లేదా ఏ చాప్టర్లైనా ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వచ్చు. అది మన ఈ రెండు భారశాతంపై ఆధారపడిన అంశాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప చేయకూడదు. ఇంకా ఈ ప్రశ్నాపత్రంలో ఒక నిర్దిష్టమైనటువంటి మార్పు ఉంది. ఏంటి అంటే, పాత ప్రశ్నాపత్రానికి, ప్రజెంట్ సీసీఏలో వాడుతున్న ప్రశ్నాపత్రానికి, పాత ప్రశ్నాపత్రంలో సుమారు 50% మనకు చాయిస్ ఉంది. అంటే సుమారు సగభాగం, అంటే 26 ప్రశ్నల్లో 13 ప్రశ్నలు రాయాలి. 13 ప్రశ్నలని చాయిస్గా విడిచిపెట్టేటువంటి ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రశ్నాపత్రంలో మనకు 4 రకాలైన ప్రశ్నలు ఉంటాయని చెప్పడం జరిగింది. అటు ఒకటి షార్ట్ ఆన్సర్, అంటే 1 నుంచి 7 వరకు ఉన్న ప్రశ్నలని షార్ట్ ఆన్సర్స్ అంటారు. ఎందుకు, దీనికి ఈ ప్రశ్నలకు 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. అలాగే షార్ట్ ఆన్సర్స్ అంటారు, దీనికి 7, 8 నుంచి 13 వరకు, 1 నుంచి 7 వరకు షార్ట్ ఆన్సర్స్, 1 మార్క్ ప్రశ్నలు. 8 నుండి 13 వరకు అంటే 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వబడుతుంది. ఈ 2 మార్కులు అంటే 6 రెళ్ళ 12 మార్కులు. ఈ 1 నుంచి 7 వరకు ఉన్న 1 మార్కు ప్రశ్నలు, 8 నుండి 13 వరకు ఉన్న 2 మార్కుల ప్రశ్నలకు ఏ విధమైనటువంటి చాయిస్ ఉండదు. ఖచ్చితంగా 1 నుంచి 13 వరకు ఉన్న ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం రాయవలసిందే. మరి 14 నుంచి 17 వరకు ఉన్నటువంటి 4 మార్కుల ప్రశ్నల్లో మనకు అంతర్గత చాయిస్ ఉంది, ఇంటర్నల్ చాయిస్ అనేటువంటి ఉంటుంది. అంటే 14A, 14B, 14A, 14B అనే 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 14A, 14B ఏ రెండిట్లో ఏ బీలలో 1 ప్రశ్నకు సమాధానము రాయవలసి ఉంటుంది. అలాగే 15A, 15B, 16A, 16B, 17A, 17B ఉంటుంది. కానీ ఇందులో ఇది కేవలం అంతర్గత చాయిస్ మాత్రమే, అంటే ఇంటర్నల్ చాయిస్ మాత్రమే. అంటే 14 ప్రశ్నలో పూర్తిగా తెలియకపోతే, 14A, 14B రెండు తెలియకపోతే 15A, 15B చేసి మొత్తం 4 ప్రశ్నలకు సమాధానం రాశాను కాబట్టి 16 మార్కులు వస్తాయని భావించకూడదు. 14A, 14B ఏదో ఒక ప్రశ్నకు సమాధానం మాత్రం ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ 14A, 14B ఒకే విద్యా ప్రమాణం చేత తయారు చేయబడాలి. అంటే 2 సమస్యా సాధన ద్వారా కానీ, లేదా కారణాలు చెప్పడం ద్వారా కానీ జరగాలి. అంటే ఏదో ఒక 5 విద్యా ప్రమాణం ఒకదానికి, 14A సమస్యా సాధన, 14B కారణాలు చెప్పడం అనేటువంటిది పనికిరాదు. సో 14A సమస్యా సాధన ఉండాలి, 14B కూడా సమస్యా సాధనే ఉండాలి. అయితే ఇందులో 14A, 14B ఒకే పాఠ్యాంశం నుండి రావాల్సిన అవసరం లేదు. 14A అనేటువంటిది అంకగణితం నుండి వస్తే 14B అనేటువంటిది బీజగణితం నుండి రావచ్చు, లేదా రేఖాగణితం నుండి రావచ్చు, లేదా సాంఖ్యక శాస్త్రం నుండి రావచ్చు. అంటే ఖచ్చితంగా 14A, 14B అనేటువంటిది ఒకే ప్రశ్నాపత్రం రావాల్సినటువంటి, అంటే ఒకే పాఠ్యాంశం నుండి రావాల్సినటువంటి నియమమేమీ లేదు. కానీ 14A, 14B అనేటువంటి ఈ 2 కూడా ఖచ్చితంగా ఒకే విద్యా ప్రమాణంపై ఆధారపడి ఉండాలి. అలాగే మనకు ఈ 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ 17 ప్రశ్నల తర్వాత మనకు పార్ట్ బి అని సెపరేట్గా వేరేగా ఉంటుంది. ఇందులో 1 నుంచి 10 వరకు మనకు ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అనేటువంటి ఉంటారు. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటారు. ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. విద్యార్థులు ఆ కరెక్ట్ ఆప్షన్ని గుర్తించి ఆన్సర్గా రాయవలసిన సమాధానం ఉంటుంది. ఈ పార్ట్ బిని ప్రశ్నాపత్రంతో, అంటే ఆ ఆన్సర్ షీట్తో కలిసి ట్యాగ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఇది నిర్దిష్టమైనటువంటి సూచన. అలాగే ఎగ్జామ్స్ టు బి కండక్టెడ్ బై స్కూల్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ విల్ బి డన్ విత్ ఇన్ ద స్కూల్లో. అయితే ప్రశ్నాపత్రాన్ని, ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రాలని డిసిబి తయారు చేస్తే స్కూల్లో నిర్వహించవలసి ఉంటుంది. అది ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మాత్రం స్కూల్లోనే నిర్వహించవలసి ఉంటుంది. 6th, 7th, 8th, 9th క్లాసుల్లో మనకు ఈ 4 క్లాసుల్లో ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క మూల్యాంకనం స్కూల్లోనే జరుగుతుంది. కానీ 10వ తరగతి సమ్మేటివ్ ఎగ్జామినేషన్ మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి బోర్డు అనేటువంటి కండక్ట్ చేస్తుంది. వీటి యొక్క మూల్యాంకనము ఎస్ఎస్సి బోర్డే బాధ్యతను తీసుకుంటూ ఉంటుంది.
ఈ రకంగా సమ్మేటివ్ అసెస్మెంట్ని మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం గ్రేడింగ్స్ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఈ గ్రేడింగ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పేటట్టు మనం గ్రేడింగ్స్ అనేటువంటిది వాడటం ఉపయోగించేటప్పుడు ఎందుచేత గ్రేడింగ్స్ వాడవలసి వచ్చింది, ఈ గ్రేడ్ పాయింట్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి చెప్పాను. విద్యార్థులు కంఠస్థ పెట్టి లేదా గత 5 ప్రశ్నపత్రాలని నెమరవేసి వాటిని ప్రశ్నలుగా ఆన్సర్లుగా రాసి ఎక్కువ మార్కులు సాధించడం జరుగుతూ ఉంటుంది. ఒక్క మార్కులో 100% మార్కులు కోల్పోయినటువంటి విద్యార్థి కూడా ఉంటుంది. ఈ విద్యార్థులకు వీటిపై న్యూన్యతాభావం ఒత్తిడి బాగా పెరుగుతుపోతుంది. వీటిని కాస్త తగ్గించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రేడింగ్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. అంటే 91 నుంచి 100 మార్కుల మధ్య తెచ్చుకున్న విద్యార్థికి మనం గ్రేడ్ పాయింట్స్ 10గా ఇస్తున్నాము, A1 గ్రేడ్గా స్థిరీకరిస్తున్నాము. 81 నుంచి 90 వరకు వచ్చిన మార్కులను గ్రేడ్ A2గా నిర్ణయిస్తున్నాము, గ్రేడ్ పాయింట్స్ 9గా ఇస్తున్నాము. 71 నుంచి 80 మార్కులు వచ్చినటువంటి వాడికి గ్రేడ్ పాయింట్స్ B1గా వాడుతున్నాం, గ్రేడ్ పాయింట్స్ 8గా వాడుతున్నాం. 61 అండ్ 70 B2 అంటున్నాం, గ్రేడ్ పాయింట్స్ అనేటువంటి 7. 51 అండ్ 60 C1గా అంటున్నాం, గ్రేడ్ పాయింట్స్ 6. 41 అండ్ 50 గ్రేడ్ పాయింట్స్ 5 C2 అంటున్నాం. 34 యాక్చువల్లీ మన సిస్టంలో 30 మనం తీసుకునేటువంటిది 24 మనకు మార్కులు అంటే 24 మార్కులు రావాలి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి దాన్ని తీసుకుంటే 14 ప్లస్ 14 అంటే 28 అని చెప్తున్నాం. ఈ 33 నుంచి 40 మార్కులు D అంటుంది, 4 పాయింట్స్ అని వస్తున్నాయి. ఇక్కడ మనం 28 మార్క్స్ అంటే 28 కంటే తక్కువ వచ్చినటువంటి మార్కుల్ని మనం విద్యార్థికి ఈ గ్రేడ్ ఇస్తున్నాం. ఇలా గ్రేడ్ పాయింట్స్ ఇవ్వటం జరుగుతుంది. మనం వాడుకలో ఈ గ్రేడ్ అనేది ఫెయిల్ అయిన విద్యార్థులుగా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది. ఇది గ్రేడ్ పాయింట్స్. ఈ గ్రేడ్ పాయింట్స్ ఆధారంగానే మనం చేయడం. అయితే ఈ గ్రేడింగ్ సిస్టమ్ వల్ల కలిగినటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అని చూద్దాం. ఇట్ మినిమైజ్ ద మిస్క్వాలిఫికేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్. మనం ఏం చేస్తున్నాం, విద్యార్థుల్లో ఓకే ఇవి 60% వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ప్రథమ శ్రేణి విద్యార్థి. 50% దాటి వచ్చాయి, ద్వితీయ శ్రేణి విద్యార్థి. 40 నుంచి 50 వచ్చి తృతీయ శ్రేణి విద్యార్థి. 35 కన్నా తక్కువ వచ్చాయి, ఈ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. ఇటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ అనేటువంటిది అంతకుముందు జరుగుతూ ఉండేది. దీనివల్ల విద్యార్థులు మార్కుల కోసం పరుగులు పెట్టడం అనేటువంటి జరిగింది. ఒక అనారోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణం పెరిగింది. సో మార్కుల కోసం విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కేవలము ఒక గ్రైండింగ్ మిషన్స్ల ద్వారా వల్లివేయటం పైన ఆధారపడటం జరిగింది. దానివలన మనం విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయటానికి కానీ లేదా విద్యార్థిని మనం ఎంకరేజ్ చేయటానికి కానీ ప్రోత్సహించడం కానీ జరగడం చాలా తక్కువైంది. ఇట్స్ ఎలిమినేట్ అన్హెల్దీ కట్ థ్రోట్ కాంపిటీషన్ అమాంగ్ హై అచీవర్స్. మీరు చూస్తూ ఉన్నారు మన ఈ విద్యారంగంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క పాత్ర అనేటువంటిది చాలా పెరిగింది. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ యొక్క పార్టిసిపేషన్ 49% అంటే ప్రైవేట్ స్కూల్ యొక్క పార్టిసిపేషన్ 51% అంటే ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా ఉండటం, అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజునాడే పెద్ద పెద్ద గొంతు వేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటిన్యూస్గా మా పాఠశాల ఇన్ని 100 పాయింట్స్ వచ్చిన అంటే 100 మార్క్స్ వచ్చిన గణితంలో 100 మార్కులు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య 2364, అలాగే 99 మార్కులు వచ్చిన సంఖ్య అంటూ అన్హెల్దీ కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటే ఈ మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల విద్యార్థులు అటువంటి పాఠశాలలో మనం చేస్తే మనకు కూడా 100 మార్కులు వస్తాయి కదా, లేదా అంటే మనం చదవకపోవడం వల్ల మార్కులు రాలేదు కదా అనేటువంటి ఒక రకమైన అనారోగ్య వాతావరణం పెరగడం అనేటువంటి జరిగింది. అంటే ముఖ్యంగా ఇది బాగా చదివేటువంటి విద్యార్థుల్లో 1 మార్కు తగ్గడం వల్ల లేదా 2 మార్కులు తగ్గడం వల్ల 100 మార్కులు తెచ్చుకోలేకపోయాను అనేటువంటి, లేదా ఒక స్టేట్ ర్యాంక్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉంటే 10 ర్యాంకులు మేము తెచ్చుకోలేకపోయాను, ఒక రకమైనటువంటి బాధతో చాలామంది ఈ ఆత్మహత్యలు కూడా ప్రేరేపించడం అనేటువంటి జరిగింది. అందుచేత అటువంటి అన్హెల్దీ కట్ థ్రోట్ కాంపిటీషన్ని అనారోగ్యకరమైనటువంటి ఈ వాతావరణాన్ని తొలగించడానికి ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇట్ రెడ్యూసెస్ సొసైటల్ ప్రెజర్ అండ్ ప్రొవైడ్ ద లెర్నర్ విత్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనకు సామాజిక పరంగా ఉన్నటువంటి ఒత్తిడి అనేటువంటిది తగ్గడం జరిగింది. చెప్పాను కదా మీకు ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి, మా స్కూల్లో 20 మంది విద్యార్థులకు మ్యాథ్స్లో 100కు 100 వచ్చినటువంటి అని చెప్పారు.
దానివల్ల ఏమిటంటే ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్కి మధ్య పోటీ అనేది అనారోగ్యకమైన పోటీ అనేటువంటి పెరగడం జరిగింది. ఒక రకంగా ఇది మాస్ కాపింగ్ని ప్రేరేపించడానికి, అలాగే భర్తీ విధానాన్ని విపరీతంగా పెంచడానికి, విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయకుండా విద్యార్థిపైన అధిక ఒత్తిడిని కలుగు చేయడానికి ఈ అన్నింటినీ చేయడం జరిగింది. తద్వారా ఒక రకమైనటువంటి న్యూనతాభావం కూడా విద్యార్థుల్లో పెరగడం జరిగింది, అది రిడ్యూస్ చేయబడుతుంది. ఇట్ లీడ్స్ టు ఎ బెటర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. విద్యార్థి స్వేచ్ఛగా సంతోషపూరితమైనటువంటి ఆనంద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థి విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే విద్యార్థి స్వీయ అనుభవం ఉండాలి. విద్యార్థి యొక్క ఆలోచనలకి, దృక్పథాలకి, లక్ష్యాలకి అనుగుణంగా తరగతి గది వాతావరణం ఉండాలి. తరగతి గది వాతావరణం చైల్డ్ ఫ్రెండ్లీ ఉండాలి. చైల్డ్ ఫ్రెండ్ అంటే విద్యార్థి, చైల్డ్ సెంటర్నెస్, విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలి. ఉపాధ్యాయ కేంద్రీకృతమో పుస్తక కేంద్రీకృతమో కాకూడదు, చైల్డ్ సెంటర్నెస్ ఉండాలి. ఎప్పుడైతే చైల్డ్ సెంటర్నెస్ ఉంటుందో విద్యార్థి ఖచ్చితంగా ఆనందదాయకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థి విద్యాభ్యాసాన్ని కొనసాగించగలుగుతాడు. సో ఫర్ ఎ బెటర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించడానికి గ్రేడింగ్ సిస్టమ్ అండి. విద్యార్థి స్వయంగా హ్యాండ్స్ ఆన్ ఇవ్వంటే ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా, అంటే ల్యాబొరేటరీ యాక్టివిటీస్లో, అంటే యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడం ద్వారా, ప్రాజెక్ట్స్ని నిర్వహించడం ద్వారా, తను ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైన తన భాషలో తనకు అర్థమైన రీతిలో సమాధానం రాయటం ద్వారా మార్కులు సాధించగలుగుతాడు. అంటే విద్యార్థి యొక్క ప్రతిస్పందనలకు మనం విలువ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది. మరి మనం చూస్తూ ఉంటే మనం ఇక్కడ ఈ పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలను కూడా వాడుతున్నాం. మనం జీవన నైపుణ్యాలని, అలానే మనకు కళలు సాహిత్యం అని, ఆరోగ్య విద్య వ్యాయామ విద్య అని, అలాగే పని అని వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవము కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని నాలుగు సహపాఠ్యాంశాలను ఇవ్వడం జరిగింది. 6th నుండి 10th క్లాస్ వరకు వాటికి నిర్దిష్టమైన పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వబడ్డాయి. కానీ వీటిపై ఒక రాత పరీక్ష అంటూ ఏమీ లేదు. ఉపాధ్యాయుడు వాటి అంశాలని బోధించాలి. బోధనా క్రమంలోనే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేయాలి, తదనుగుణంగా గ్రేడ్స్ అనేటువంటిది ఇవ్వాలి. ప్రతి సహపాఠ్యాంశానికి 50 మార్కులు ఇవ్వబడుతుంది. 4 50ల 200 మార్కులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం A+, AB+, BC అనేటువంటి గ్రేడింగ్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మనం చేయడానికి, మనం చెప్పినట్టు వర్క్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇది ఒక భాగం, అంటే పని అనుభవము అలాగే కంప్యూటర్ నాలెడ్జ్. ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, కళలు సంస్కృతి యొక్క విద్య, అంటే మనం వివిధ కళల గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం భారతదేశం అంటేనే కళలకు ఆలవాలం అనేటువంటిది. ఈ రకరకాలైనటువంటి కళలు ఉంటాయి, అంటే సంగీత పరికరాలను ఉపయోగించడం సంగీతం అనేటువంటిది ఒక కళ, నాట్యం అనేటువంటి నృత్యం అనేటువంటిది ఒక కళ, చిత్రలేఖనం అనేటువంటిది ఒక కళ. సో ఇలా వివిధ రకాలంటే కళలు ఉన్నాయి మనకు. ఈ సంస్కృతి మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి పరిరక్షణకు మనం కృషి చేయాలి. భిన్న రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వీటి మధ్యన మనం ఐక్యతని, సమతుల్యతను సాధించాలి. దానికి మనం చేయవలసిన పని ఏంటి అనేటువంటి అంశాలు కూడా మనం చాలా విపులీకరంగా వీటిలో తెలియజేయడం. భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అంశం ఉంది. మనం అందుచేతనే మన దాంట్లోనే మనం వాడుతూ ఉంటాం. గురు మనం తీసుకునేటప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. చివరకు వాడేది అతిథి దేవోభవ. అతిథి మనకు వచ్చినటువంటి మనకు దగ్గరకు వచ్చినటువంటి అతిథి దేవునితో సమాధానం. ఇటువంటి సంస్కృతి ఉండటం వల్లే మనకు టూరిజం అనేటువంటిది చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. టూరిజం వచ్చిన అతిథిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. మనకు విద్యాభ్యాసం చేసినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుని గౌరవం. ఇది ఒక సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిని పరిరక్షించవలసిన సందర్భం ఉంటుంది. ఎదుటి వారిని గౌరవించాలి మనం. అందుకే చాలా మనం గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చెప్తున్నాం, ప్రార్థించే పెదవుల కంటే సహాయం అందించే చేతులు గొప్పవి అనేటువంటి మదర్ తెరిసా చెప్పినటువంటి అంశం మీరు గుర్తు. ఇది భారతీయ సంస్కృతి. ఆర్ట్ ఆఫ్ గివింగ్, మనం ఇచ్చేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి.
ఇచ్చేటటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. సత్యం ధర్మం అనేటువంటి అంశాలు అనేటువంటి సత్యం ధర్మం అనేటువంటి అంశాల ఆధారంగానే మన సంస్కృతి నిర్మించబడింది. వాటిని మనం పరిరక్షించాలి. ఇలా ఈ మన భారతీయ సంస్కృతిని మన గురించి తెలుసుకోవాలి. తద్వారా దాన్ని పరిరక్షించాలి. సౌండ్ బాడీ అండ్ సౌండ్ మీరు నేర్చుకుని ఉంటారు. సౌండ్ బాడీ అంటారు అంటే మన ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తికి ఆరోగ్యవంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది అంటే మనం ఉంటుంది చెప్తారు. ఓకే, సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అంటారు. సో మనకి అలానే ఈ ఆరోగ్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలి అంటే ఆరోగ్యం. అందుచేతనే రీసెంట్గా మనం స్వచ్ఛ భారత్ అనేటువంటిని స్వచ్ఛ స్కూల్ పురస్కార్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. మన చుట్టూ మనం పరిశుభ్రంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే మనం ఎన్విరాన్మెంట్ చుట్టూ వాతావరణం అనేటువంటి పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చేయాలి. దానికోసం మనం ఈ ఆరోగ్య విద్యని అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే యోగాసన కానీ యోగాను కానీ ఎక్సర్సైజెస్ను కానీ ఈ మనకు ఈ వ్యాయామానికి సంబంధించిన అన్ని అంశాల గురించి తెలియజేయడానికి మనం ఈ ఒక సహపాఠ్య అంశంగా చేయడం. అలాగే జీవన నైపుణ్యాలు ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా ఒక సామాజిక జీవిగా ఒక సంఘ జీవిగా మన యొక్క జీవనం ఏ విధంగా ఉండాలి. మనం చూసుకుంటే భిన్న సంస్కృతుల్లో ఉన్నటువంటి భారతదేశం అనే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మన యొక్క సంస్కృతి. దాన్ని నేర్చుకోవాలి. పెద్దవారిని గౌరవించాలి. విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వ్యక్తి మనం నేర్చుకున్నటువంటి సమాజానికి తనకి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మంచి భాషలో మనం ఉపయోగించే భాషలో కానీ మన ప్రవర్తనలో కానీ ఈ బిహేవియరల్ స్కిల్స్ మన ప్రవర్తనలో కానీ మంచి సమాజానికి తగ్గట్టుగానే ఉండాలి. అంటే వీటిని ఈ జీవన నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ అని కూడా అంటారు. ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ అన్ని అంశాలు కూడా ఈ జీవన నైపుణ్యాల్లో మనం చెప్పడం జరుగుతుంటుంది. ఇలా విద్యార్థికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి నైపుణ్యాల్ని మనం ఒక్కొక్క తరగతిలో బోధించటమే కాకుండా పరీక్షించటము, అంచనా వేయటము, మూల్యాంకనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మనం గ్రేడ్స్ కాకుండా మనం చెప్పి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాటిట్యూడ్స్ వైఖరులు విలువలు మీకు చెప్పినట్టు నిర్దిష్టమైనటువంటి వైఖరి కలిగి ఉండాలి. వైఖరి చాలా మంచి వైఖరిని కలిగి ఉండాలి. సో వైఖరి ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలంటే మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం జనరల్గా చెప్తుంటాం మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి భారతదేశం నాకేమిచ్చింది అనే కాకుండా దేశం కోసం నేను ఏం చేస్తున్నాను అనేటువంటిది ఆలోచించాలి. ఓకే, మనకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ మనలో ఉన్నటువంటి ఈ ఒత్తిడిని అధిగమించాలి. సమాజం కోసం ఏదైనా మంచి పని చేయాలనే ప్రయత్నం చేయాలి. సామాజిక విలువలను కలిగి ఉండాలి. సాహిత్య విలువలను కలిగి ఉండాలి. సాంస్కృతిక విలువలను కలిగి ఉండాలి. సమాజ పరిరక్షణకు కృషి చేయాలి. భారతదేశ అభివృద్ధికి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. సో ఇవి మనం అంటే ఈ యాటిట్యూడ్స్ అలాగే మనం ఉపయోగిస్తున్నటువంటి వాల్యూస్ వీటన్నిటిని కూడా మనం ప్రాపర్గా నేర్చుకోవడానికి ఈ 6 నుంచి 10 తరగతుల మధ్యలో ఉన్నటువంటి ఈ 5 తరగతుల్లో ఈ అంశాలని సహపాఠ్యాంశాలుగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాఠ్యాంశాలని మనం ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు జనరల్గా నేను చూపించినటువంటి ఆ ఫ్రేమ్వర్క్లో ఇక్కడ మనం చూడండి అసెస్మెంట్ అని చెప్తున్నాం. అసెస్మెంట్ అంచనా వేయటం. దేనికోసం అంచనా వేస్తున్నాము అనేది డయాగ్నసిస్ పరీక్షించటం. నెక్స్ట్ మొదటి రెమిడియల్ చేస్తున్నాం. ఎన్హాన్స్మెంట్ అంటే మనం ఎన్హాన్స్మెంట్ అంటే అభివృద్ధి చేయటం. మనం నేర్చుకున్న అంశాలు అనేటువంటిది మనం అసెస్ చేయాలి. ఈ తరగతిలో నేర్చుకున్న అంశాలు ఈ కాలంలో నేర్చుకున్న అంశాలకు ఒక ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఎన్హాన్స్మెంట్ అభివృద్ధి అనేటువంటిది నెక్స్ట్ పరీక్షలో జరగాలి. అంటే మనం నేర్చుకున్న అంశాల్లో అభివృద్ధి అనేటువంటి పురోగతి అనేటువంటిది ఉండాలి. నేర్చుకున్న అంశాన్ని సమగ్రంగా విపులీకరంగా నేర్చుకోవాలి. అలాగే ఎఫెక్టివ్నెస్ అంటే మనకు ఖచ్చితంగా ఆ అసెస్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు సరి అనేటువంటి ప్రభావాన్ని చూపాలి. విద్యార్థి ఓ మొదటి అసెస్మెంట్లో ఈ మార్కులు వచ్చినాయి, రెండవ అసెస్మెంట్లో ఈ మార్కులు వచ్చినాయి అంటే అతనిలో పురోగతిని ఆయనే గుర్తించగలగాలి. గుర్తించిన దాన్ని తనకు ఉపయోగించుకుని మరో అసెస్మెంట్లో తాను అభివృద్ధి సాధించాలనేటువంటి ఎఫెక్టివ్నెస్ ఉండాలి. ద అసెస్మెంట్ షుడ్ బి ఎఫెక్టివ్. సమగ్రంగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఉపాధ్యాయుడు తన పాఠ్యాంశాన్ని
విద్యార్థులకు ప్రేరణ కలిగించేటట్టుగా ఉండాలి. పాఠ్యాంశమునందు శ్రద్ధ ఆసక్తి కలిగేటట్లుగానే ఆయన పాఠ్యం, అంటే ఇట్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్, చాలా ప్రభావవంతంగా ఉండాలి. మనం నిర్వహించినటువంటి అసెస్మెంట్ అనేది ప్రభావవంతంగా ఉండాలి, అలాగే పురోగతిని కలిగించేటట్టుగా ఉండాలి. అలాగే మనకు చెప్పేటట్టు ఇట్స్ ఏ డయాగ్నసిస్, అంటే మనం దాన్ని పరిశోధించేటట్టు చేయడానికి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మీకు చెప్పేటట్టు సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అన్నాం. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అని చెప్పాం, కంటిన్యూస్ సమగ్రమైనటువంటిది, నిరంతరమైనటువంటిది. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన ఉంటుంది, కంటిన్యూస్ అంటే నిరంతరమైనటువంటిది. ఈ కంటిన్యూస్ దాంట్లో మనం ఏం సాధిస్తాం అని అంటే అభివృద్ధిని సాధించాలి, గ్రోత్, పెరుగుదలను సాధించాలి, డెవలప్మెంట్ అంటే అభివృద్ధిని సాధించాలి. ఈ కాంప్రహెన్సివ్నెస్ అని ఎందుకు అంటున్నాము అంటే దీంట్లో పాఠ్యాంశాలు స్కాలస్టిక్ అండ్ కో స్కాలస్టిక్ అంటే సహపాఠ్యాంశాలు రెండు కూడా ఇవ్వబడ్డాయి. వై మనం ఎందుకు చేస్తాము దీన్ని నిరంతరం అంటున్నామంటే నిరంతరము విద్యార్థి యొక్క పెరుగుదలని అభివృద్ధిని మనం అంచనా వేస్తున్నాము, అందుచేత వీటిని కంటిన్యూస్ అని అన్నాం, నిరంతరం అన్నాం. ఎందుచేత కాంప్రహెన్సివ్ అన్నాను, కేవలము పాఠ్యాంశాలపైనే మనం పరిశోధన కాకుండా అంచనా వేయడమే కాకుండా సహపాఠ్యాంశాల్లో కూడా విద్యార్థి యొక్క ప్రవేశం ఏమిటి, దానిపైన అతనికి ఉన్న అనురక్తి ఆసక్తి ఏంటి అనేటువంటిది మనం అంచనా వేస్తున్నాం, కాబట్టి కో స్కాలస్టిక్స్ అన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దాన్ని మనం ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, అంటే ఆ చివరకు ఏ రకమైనటువంటి ఫలితం వచ్చింది అనేటువంటి చూస్తున్నాం. అలాగే రీటెస్టింగ్, ఒకవేళ ఆ విద్యార్థి అనేటువంటి వాడు సరి అనేటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు అనుకోండి, అంటే మనం నిర్ణయించినటువంటి స్థాయిని అందుకోలేకపోయాడు, మరలా తిరిగి మనం ఆ నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధనను సాగించి లేదా బోధనా వాతావరణాన్ని కలిగించి సహకరించి తిరిగి మరో పరీక్షలో మనం నిర్దేశించినటువంటి లేదా ఆయన నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటట్టే చేయాలి. అలాగే కరెక్ట్ మెజర్స్, అంటే కొన్నిసార్లు మనం తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి కొన్ని మన ప్రామాణికతలను మనం తీసుకోవాలి. ఉదాహరణకి 2025 అని 2025 2025 అనేటువంటి ఒక సంఖ్య తీసుకుందాం, 5 చేత భాగించమన్నాం. విద్యార్థి ఏం చేస్తాడు, 5 4 20 5 5 25 అంటే 45 వేస్తాడు, కానీ వాస్తవానికి దాని ఆన్సర్ 405. ఎందుచేత విద్యార్థి తప్పు చేస్తున్నాడు, విద్యార్థి చేస్తున్నాడంటే ముందుగా మనం టేబుల్స్ నేర్పేటప్పుడు లేదా టేబుల్స్ నేర్చుకునేటువంటి సమయంలో 0తో స్టార్ట్ చేయము, 4 0s 0, 4 1s అంటే 4 0s 0, 4 1s 4, 4 2s 8, 4 3s 12 అని ఎక్కడాన్ని కంఠస్థ పెట్టాడు, 4 1s 4 నుండి ప్రారంభిస్తాడు. అందుచేత 0 ఒక ఉపయోగం ఆయనకు తెలియదు. 2025 అనేటువంటి మీరు తీసుకున్నారు, తీసుకునేటప్పుడు ఏం చేయాలి, మొదటగా ఏం చేయాలి, 2 తీసుకోవాలి, 2 అనేటువంటిది 5 కంటే తక్కువ, కాబట్టి ఏం చేయాలి, ముందు 0 వేయాలి, తర్వాత 20 తీసుకుంటాడు, 5 4 20 అయిపోయింది, 20 0, తర్వాత ఏ అంక దించుకోవాలి, 2 మళ్ళీ దించుకోవాలి, చాలదు, అప్పుడు ఏం చేయాలి, 5 0 0 తీస్తే 2 వస్తుంది, అప్పుడు 5ని దించుకోవాలి, అంటే మనకు ఏం ఆన్సర్ వచ్చింది, 0 4 0 5 వచ్చింది, అంటే ఆ 0కి విలువ లేదు కాబట్టి ముందు 0కి 405. అంటే ఈ సందర్భంలో విద్యార్థి ఏ విధమైనటువంటి తప్పు చేసేటువంటి ఆస్కారం లేదు. ఇలా మనం తప్పు ఏ సందర్భంలో చేస్తున్నాడు, దాన్ని ఆ తప్పును చేయకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏమిటి అనేటువంటిది మనం కరెక్టివ్ మెజర్స్ అనేటువంటి చేయాలి. విద్యార్థి సూత్రాన్ని రాస్తాడు, 6th 7th క్లాస్ పిల్లల్లో ఈ గుర్తులను ఉపయోగించి ప్లస్ మైనస్ను ఉపయోగించడం దగ్గర విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే బ్రాకెట్స్ని ఉపయోగించడంలో కూడా విద్యార్థి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఏ ప్రదేశంలో విద్యార్థి అనేటువంటి ఇబ్బంది పడుతున్నాడు, వాటిని మనం ఏ విధంగా నిర్మూలించాలనే అంశాన్ని కూడా ఆధారపడి చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం డయాగ్నసిస్, మనం డయాగ్నసిస్ చేయాలి, అంటే ఏ అంశంలో విద్యార్థి బాగా ఉన్నాడు, ఏ అంశంలో విద్యార్థి కష్టపడుతున్నాడు, ఏ అంశంలో విద్యార్థి అర్థం చేసుకోవడం సాధ్యం కావటం లేదు, ఏ అంశాలు, కొద్దిమంది విద్యార్థులు మనం ఈ డ్రాయింగ్ స్కిల్స్ బాగా కలిగి ఉంటారు, అంటే వాళ్ళు ఈ పటచిత్రాలని బాగా గీయగలుగుతారు, సమస్య సాధనలో చేయాలి, కొద్దిమంది విద్యార్థులు సూత్రాలను నెమరు వేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు, సూత్రాన్ని రాసేటట్టు, కొద్దిమంది విద్యార్థులు ఈ బేసిక్ ఫౌండేషన్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేటంటే అంటే మనకు ఉపయోగించినటువంటి అదే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, అంటే కూడిక తీసివేత గుణకారము భాగహారం, వీటిలో
కొన్ని అంశాల ముఖ్యంగా భాగాహారము అనేటువంటి అంశంలో విద్యార్థి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బంది పడేటప్పుడు వాటిని మనం గుర్తించగలగాలి. అలాగే గణిత పరిభాషలో వ్యక్తపరచడంలో కూడా విద్యార్థి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే సాంకేతిక పదాలను ఉపయోగించడంలో, గణిత పదాలను ఉపయోగించడంలో, గణిత గుర్తులను ఉపయోగించడంలో విద్యార్థి ఇబ్బంది పడుతుంటాడు. అటువంటి వాటిని గుర్తించి వాటిని ద్వారా కూడా మనం విద్యార్థికి మనం ఈ అంశాలు అంశాలపైన మనం శ్రద్ధ వహించాలనేటువంటిది గుర్తించి తద్వారా బోధన చేయడం అనేటువంటిది చాలా జరగాలి. అలాగే రెగ్యులారిటీ, అంటే ఖచ్చితంగా మన రెగ్యులారిటీ రావాలి వాడికి. అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా క్రమము తప్పకుండా విద్యార్థి అనేటువంటి వాడు సమస్య సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది చాలా అవసరం. మనం పరీక్ష ప్రతిరోజు కూడా విద్యార్థి ఒక ప్రశ్నను సమాధానం రాసే విధంగా మనం అలవాటు చేయాలి. విద్యార్థి ఖచ్చితంగా ప్రతిరోజు స్కూల్కు వచ్చేటట్టుగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుచేతంటే విద్యార్థి ఈ క్రమశిక్షణను లోపిస్తే ముందు రోజు నేర్చుకున్న అంశాలతో ఈరోజు ఆమె నేర్చుకోబోతున్న అంశాలకు ముడిపడి ఉంటుంది, కాబట్టి వాటిని అర్థం చేసుకోలేకపోయిన స్థితి అనేటువంటి వస్తుంది. కాబట్టి విద్యార్థి చాలా రెగ్యులర్గా ఉన్నాడు అంటే అప్పుడు మనం సిసి విధానంలో విద్యార్థి అనేటువంటి వాడు ఖచ్చితంగా అంచనా వేయడానికి సాధ్యమవు. ఇవి మనకు ఈ సిసిఐలో ముఖ్యంగా ఉన్నటువంటి ముందు ఫీడ్బ్యాక్, విద్యార్థి యొక్క ఫలిత భావాలను ఏంటి అనేటువంటి చూడాలి. అలాగే మనము అవసరమైతే పునఃపరీక్షణ అనేటువంటి చేయగలగాలి. మనం లోపరహిత అనేటువంటిది, మనం లోపాన్ని సవరించేటటువంటి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి లోపాన్ని సవరించేటటువంటి మెజర్మెంట్స్ని తీసుకోగలగాలి. అలాగే మనం ఈ డయాగ్నసిస్ చేసి ఆయనలో ఉన్నటువంటి లోపం ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో, ఏ అంశాల్లో ఆయన ఇబ్బంది పడుతున్నాడో దాన్ని గుర్తించగలగాలి. చివరకు విద్యార్థి క్రమం తప్పకుండా పాఠ్యాంశాలని ప్రాక్టీస్ చేసేటట్టు, పాఠశాలకు వచ్చేటట్టు మనం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వీటి ద్వారా దేన్ని అంచనా వేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్, అతని యొక్క నైపుణ్యాలను అంచనా వేయాలి. రెస్పాన్స్, అతని యొక్క ప్రతిస్పందనల్ని మనం అంచనా వేయాలి. అప్లికేషన్, అతని యొక్క అన్వయ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అలాగే ఫిజికల్, అంటే ఆయన యొక్క శారీరకమైనటువంటి పద్ధతి. ఇప్పుడు కొద్దిమంది విద్యార్థులు చాలా మానసికంగా బలంగా ఉన్న శారీరకంగా బలహీనంగా ఉంటారు. అంటే విద్యార్థి అనేటువంటి వాడు ఆ పనులు చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి అక్కడ కూడా అందుకనే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం సహపాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే విద్యార్థి బలంగా దృఢంగా ఉంటాడో పాఠ్యాంశాన్ని కూడా నేర్చుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా చేర్చడం. వాల్యూస్, విలువలు, విలువలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. విలువ లేనటువంటి విద్య వాసన లేని పువ్వుతో సమానమైనటువంటి అంటారు. ఖచ్చితంగా విలువ అనేటువంటిది చాలా అవసరం. ఈ విలువలంటే ఆ విలువలంటే సామాజిక విలువలు అవ్వచ్చు, లేదా సాంఘిక విలువలు అవ్వచ్చు, లేదా అనేటువంటి సాంస్కృతిక విలువలు అవ్వచ్చు, లేదా క్రమశిక్షణ విలువలు అవ్వచ్చు. ఏ విలువలని విద్యార్థి మెయింటైన్ చేయగలగాలి ఉండాలి. అలాగే మనకు ఫస్ట్ ఎయిడ్, మినిమం నాలెడ్జ్ అనమాట, అంటే ప్రథమ చికిత్స చేసుకునేటువంటి సామర్థ్యం. ఏదైనా సడన్గా ఒక దెబ్బ తగిలేటప్పుడు, లేదా అంటే ప్రమాదం సంభవించేటప్పుడు తను చేయవలసిన ప్రథమ చికిత్స ఏది, లేదా తనకు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స యొక్క అంశాలు ఏంటి అనేటువంటి అంశాన్ని పైన ఉండాలి. రిటెన్షన్ అనేటువంటిది, అంటే మనం విద్యార్థి తనలో జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకునేటువంటి ఉండాలి. అంటే రిటెన్షన్ అనేటువంటి దాన్ని నిలుపుదల చేసుకోవాలి. ఈరోజు పాఠ్యాంశాన్ని విన్నాను, నేర్చుకున్నాను, రేపటికి మర్చిపోయాను అంటే అక్కడ నిలుపుదల సామర్థ్యం అనంటే తనలో ఉన్న నిక్షిప్తం చేసుకునేటువంటి సామర్థ్యము అనేది లేకపోతే విద్యార్థి చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రిటెన్షన్ పవర్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటి దాన్ని చూసుకోవడానికి. అలాగే యోగా, మనం ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో యోగా అనేటువంటిది పెట్టాం. యోగా అనేటువంటిది ఇప్పుడు భారతదేశం అనేటువంటిది యోగా గురువైంది ప్రపంచానికి. సో కాబట్టి యోగా ద్వారా మనం మన యొక్క ఇమోషన్స్ని, మన యొక్క ప్రతిస్పందనల్ని, మన యొక్క భావనల్ని మనం స్థిరీకరణ చేసుకునే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే యాటిట్యూడ్స్, అంటే వైఖరులు. ఈ వైఖరులు మనం తీసుకుంటే, మనం వైఖరి చాలా ముఖ్యమైనటువంటి, సమాజం పట్ల ఒక సానుకూల వైఖరి ఉండాలి. ఎప్పుడైతే మన సమాజం పట్ల సానుకూల వైఖరి ఉండదో అటువంటి వాడు సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం పట్ల సానుకూల, మన భారతీయ సంస్కృతి పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండాలి. గణిత అభ్యసనం పట్ల ముఖ్యంగా సానుకూల వైఖరి కలిగి ఉండాలి. ఈ గణిత అభ్యసనం పట్ల సానుకూల వైఖరి లేకపోవటం వలనే విద్యార్థులు గణితము చాలా కష్టం అనేటువంటి భావన పడే ఆస్కారం ఉంటుంది.
సో కాబట్టి వీధి చాలా ఇంపార్టెంట్. అలానే మనం తీసుకుంటే ఈ సబ్జెక్ట్ ఏరియాస్ అంటే విషయానికి సంబంధించిన అంశాల్లో మనం అంచనా వేయాలి. ఏ అంశంలో గణితంలో విద్యార్థి ఎలా ఉన్నాడు, సాంఘిక శాస్త్రంలో ఎలా ఉన్నాడు, అలాగే పరిసరాల విజ్ఞానంలో ఎలా ఉన్నాడు చేయాలి. క్రియేటివిటీ, క్రియేటివ్ అంటే మనం సృజనాత్మకత అంటే నూతన ప్రశ్నలు తయారు చేయాలంటే వాటికి క్రియేటివిటీ ఉండాలి. ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేయాలంటే దానికి సృజనాత్మకత ఉండాలి. ఒక మోడల్ తయారు చేయాలంటే, గణిత మోడల్ తయారు చేయాలంటే వాటికి సృజనాత్మకత ఉండాలి. ఒక సమస్యని భిన్న పద్ధతిలో సాధించాలంటే వాటికి సృజనాత్మకత ఉండాలి. ఇలా సృజనాత్మకతను కూడా టెస్ట్ చేయడం. ఇంట్రెస్ట్ అంటే మనకు వాడికి ఇష్టాలు, ఏ విధమైనటువంటి ఇష్టం కలిగి ఉంది, నా ఆసక్తి. ఇంట్రెస్ట్ అంటే వాస్తవానికి ఆసక్తి. సో ఆసక్తి కలిగి ఉన్నాడా, గణిత అభ్యసనం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా, గణిత బోధనా పద్ధతి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా. అంటే ఈ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడే మనం అందుచేత అంటాం గుర్రాన్ని చెరువు వరకు తీసుకురాగలని నీటిని తాగించలేం. విద్యార్థి గణిత అభ్యసన పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండాలి, ఆసక్తిని కలిగి ఉండాలి, అభిరుచిని కలిగి ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థికి మనం గణితాన్ని నేర్పగలుగుతాం. కాబట్టి గణిత అభ్యసనం పట్ల విద్యార్థి ఆసక్తిని కలిగి ఉన్నాడా, ఆసక్తిని కలిగి లేడా అనేటువంటి అంశాన్ని కూడా మనం అంచనా వేయాలి ఉంటుంది. అలాగే లైఫ్ స్కిల్స్, ఈ జీవన నైపుణ్యాల పైన కూడా ఆధారపడుతుంది. అంటే విద్యార్థి తనకు కావలసినటువంటి జీవన నైపుణ్యాలను కలిగి ఉన్నాడా లేదా అనేటువంటి అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సోషల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పరిసరాలకు సంబంధించినప్పుడు మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల మనకి ఏ విధమైనటువంటి వ్యాధులు రానేటువంటి వచ్చే అవకాశం లేదు. అలాగే సాంఘిక పరమైనటువంటి దాన్ని తీసుకున్నాడు. ఒక సడన్గా రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఇమీడియట్గా ఆయన ఒక సామాజిక జీవిగా, సంఘజీవిగా ప్రతిస్పందించాలి. అందుబాటులో ఉన్నటువంటి 108కు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడే ప్రయత్నించాలి. ఇది మనం ఒక సంఘజీవిగా, సామాజిక జీవిగా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి. అలాగే మనం ఈ ఎన్విరాన్మెంట్ని, మనం ఈ పరిసరాలని లేదా మన యొక్క ప్రకృతిని నాశనం చేసేటువంటి అంశాలపైన మనం పోరాడాలి, దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు చెట్లను కొట్టేయటం, చెట్లను పెంచండి. అందుచేతనే మనం తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఈ చెట్లను పెంచడం ఒక ఉద్యమంగా తీసుకుని హరితహారం అనేటువంటి దాన్ని ప్రక్రియను మనం చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈస్థెటిక్ సెన్స్, ఈస్థెటిక్ అంటే మనం సౌందర్యోపాసన కలిగి ఉండాలి. అంటే మనం గణిత అభ్యాసనం చేసేటప్పుడు ఆనంద ఒక మానసిక ఆనందాన్ని పొందగలగాలి. మనకు చూడండి, మనం చెప్పే అంశాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిమిలారిటీస్ అంటాం, సౌష్ఠవము స్వరూపాలు అనేటువంటి ధర్మాలు. ఈ సౌష్ఠవ స్వరూపాల ధర్మం, అలాగే ప్రపంచంలో ఏ అందమైనటువంటి కట్టడం తీసుకున్నా, అందమైన ఆకృతి తీసుకున్నా అది గోల్డెన్ రేషియోలో ఉంటుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అంటే మనకు ఆ సృజనాత్మకత, ఆ సౌందర్యోపాసన అనేటువంటిది మనకు ఉండాలి. బిహేవియల్ మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. సో మంచి ప్రవర్తన అంటే విద్యార్థి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడా లేదా అనేటువంటి అంశాన్ని చూడాలి. అంటే ప్రవర్తన అంటే మనం గణిత అభ్యాసనం పరంగా చెప్పగలిగితే, అంటే గణిత అభ్యాసనం పట్ల ఆయన సానుకూల వైఖరిని కలిగి ఉన్నాడా, ఆసక్తిని కలిగి ఉన్నాడా, అభిరుచిని కలిగి ఉన్నాడా, గణిత అభ్యసనానికి సరి అనేటువంటి ప్రవర్తనను, నిర్దిష్టమైన ప్రవర్తన కంటే గణితం అభ్యసనానికి కావాల్సినటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ కావాలి, యాక్యురసీ ఖచ్చితత్వం కావాలి, అలాగే స్పీడ్ వేగం కావాలి. ఈ మూడు చాలా ప్రధానమైన అంశాలు. ఈ అంశాలను కలిగి ఉన్నాడా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే మోటివేషన్, ఇప్పుడు మోటివేషన్ తీసుకుంటే గణితం పట్ల ఆయన అభిరుచిని కలిగేట, ఆసక్తిని కలిగేటట్టుగా మనం ఉన్మీకరణం చేయగలగాలి. అంటే వాటిని మోటివేట్ చేయగలగడం చేయాలి. అంటే మోటివేట్ చేయగలగాలి అంటే అందుకు గణితం పట్ల ఎప్పుడు, గణిత అభ్యాసం పట్ల ఎప్పుడు మోటివేట్ అవుతాడు ఆయన అనుకుంటే, గణిత అభ్యాసం ద్వారా నాకు ఉపయోగం ఉంది, ఇది సామాజిక అంశాలతో ముడిపడి ఉంది, నిత్య జీవితంలో ప్రతి పని కూడా గణిత అభ్యాసంతోనే ముడిపడి ఉంది అనేటువంటి అంశాన్ని విద్యార్థికి చెప్పగలగాలి. గణిత అభ్యాసం వల్ల కలిగేటటువంటి లాభాలని విద్యార్థికి తెలియజేయగలగాలి. అంటే ఆ విధంగా కూడా మనం అంచనా వేయగలం. నిజంగా విద్యార్థి గణిత అభ్యాసం పట్ల ఉన్మీకరుడై ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడా, రెడీగా ఉన్నాడా అనేటువంటిది, సంసిద్ధుడై ఉన్నాడా లేదన్నట్టు చేయాలి. అలాగే క్లబ్స్,
గణిత క్లబ్స్ అనేటువంటిది మనం పెట్టుకుంటూ ఉంటాం. జనరల్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ గణిత క్లబ్స్ అనేది విధిగా నిర్వహిస్తారు. మిగతా పాఠశాలలో క్లబ్స్ అనేవి తక్కువగా ఉంటూ ఒక గణిత క్లబ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆ గణిత క్లబ్లో వివిధ గణిత శాస్త్రవేత్తల యొక్క కృషిని గురించి తెలుసుకోవాలి, వ్యక్తపరచాలి. అలాగే నూతన ఆవిష్కరణని మనం గణిత క్లబ్లో మనం పంచుకోవాలి. పేపర్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్స్ని నిర్వహించాలి, యాక్టివిటీస్ని నిర్వహించాలి, గణిత క్విజ్ని నిర్వహించాలి, అలానే మనకు గణిత మేళాలను నిర్వహించాలి. ఈ అంశాలను కూడా మనం ఈ గణిత క్లబ్లో జరుపుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి హెల్త్, ఇప్పుడు హెల్త్ తీసుకున్నామంటే ఆరోగ్యం, మనకు మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం అనేటువంటి చాలా ముఖ్యం. ఎవరైతే మంచి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యానికి ఉంటే వాడు దృఢంగా ఉంటాడు. దృఢమైనటువంటి శరీరం, దృఢమైనటువంటి మనసులో దృఢమైనటువంటి విద్యాభ్యాసం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది నిరూపించబడినటువంటి అంశం. అందుచేత విద్యార్థి అనేటువంటి సరైన మానసిక శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడో లేదో అంచనా వేయాలి. సో ఇవి మనం అసెస్ చేయవలసినవి. విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని అంచనా వేయాలి, విద్యార్థి యొక్క ప్రతి స్పందనలు అంచనా వేయాలి, విద్యార్థి యొక్క అప్లికేషన్ అనే దాన్ని అన్వయాన్ని అంచనా వేయాలి, విద్యార్థి తన నేర్చుకున్న అంశాలని స్థిరీకరణ చేయగలుగుతున్నాడో లేదో అంచనా వేయాలి, విద్యార్థి యొక్క వైఖరిని అంచనా వేయాలి, వివిధ అంశాలలో వివిధ విషయాల్లో ఆయన యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయాలి, ఆయన సృజనాత్మకతను అంచనా వేయగలగాలి, సౌందర్యోపాసన అంచనా వేయగలగాలి, ప్రవర్తనను అంచనా వేయగలగాలి. నిజంగా సామాజిక పరిసరాల సంబంధించిన అంశాలపైన యొక్క ప్రతిస్పందన అంచనా వేయాలి, జీవన నైపుణ్యాలను అంచనా వేయగలగాలి, అలాగే ఆయన యొక్క విలువలను కూడా అంచనా వేయగలి. ఇవి మనం అంచనా వేయాల్సినటువంటి అంశాలు. వీటన్నిటినీ కూడా మనం తీసుకోవాలి, పరిశీలించవలసిన అంశం ఎలానే ఉంది. మరి వాట్ ఈజ్ అసెస్మెంట్? వాట్ ఈజ్ అసెస్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసెస్మెంట్లో మనం చూస్తే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, సమ్మేటివ్ అసెస్మెంట్ అని మనం రెండుకో చెప్పుకున్నాం. నో ఓపెన్ కంపారిజన్ అంటే మనం రెండింటినీ మనం పోల్చేటటువంటి ఆస్కారము ఏమీ లేదు. ఇందులో అయితే వీటి ద్వారా విద్యార్థి ఏమి అంచనా వేయబడతాడు, టీచర్లు ఏం చేయాలి, పీరియాడిసిటీ ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుందా లేదా చూడాలి, కంటిన్యూస్ క్రమంగా జరుగుతుందా లేదా అంచనా వేయాలి, డయాగ్నోస్టిక్స్ వాటిని పరిశోధన చేయగలగాలి, అడ్రస్ లెర్నింగ్ స్టైల్స్ వివిధ రకాలైనటువంటి అభ్యసన పద్ధతులు నేర్చుకోవాలి. ఈరోజు మనం ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అంటున్నాం. ఇప్పుడు మన టీసాట్ ద్వారా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ని ప్రసారం కూడా చేస్తున్నాం. ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ను ఒక నూతన బోధనా పద్ధతి, నూతన అభ్యసన పద్ధతి. అంటే జనరల్గా రెండు రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటి, ఓ 15 నిమిషాల వీడియోని ప్రదర్శించి ఆ తర్వాత విద్యార్థులు ఆ వీడియోని చూసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రతిస్పందనల్ని గురించి చర్చించి చివరకు మిగిలిన 15 నిమిషాల ఉపాధ్యాయుడు వీడియో ద్వారా విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అని అంచనా వేసి దాన్ని సమ్అప్ చేయటమే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. ఇది ఒక పద్ధతి. లేదా అంటే ముందు రోజే రేపు నేర్చుకోబోతున్నటువంటి లేదా రేపు చెప్పబోతున్నటువంటి అంశాలను ముందుగా విద్యార్థులకు తెలియజేసి దానికి సంబంధించినటువంటి బోధనాభ్యసన సామగ్రిని వాళ్ళకి సమకూర్చుకునేటట్లు చేసి విద్యార్థులే ఆ పాఠ్యాంశాన్ని బోధించడం అనేటువంటిది మరొక రకం ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. అలాగే ఫ్యాప్స్ అని వచ్చినాయి. అలాగే మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్ బుక్స్ అని వచ్చినాయి, డిజిటల్ క్లాసెస్ అని వచ్చినాయి, వర్చువల్ బోర్డ్స్ అని వచ్చినాయి. ఇలా రకరకాలైనటువంటి బోధనాభ్యాసన పద్ధతులు అనేటువంటి వచ్చాయి. ఈ బోధనాభ్యాసన పద్ధతుల్ని మనం విద్యార్థులకు తెలియజేయాలి, వాటిని ఉపయోగించేటట్లుగా చేయాలి. రెమిడియల్ టీచింగ్ అంటే, రెమిడియల్ టీచింగ్ అంటే మనం విద్యార్థి ఏ అంశాల్లో మనం తప్పు చేస్తున్నాడో చూసి దాన్ని గుర్తించి ఆ లోపరహితమైనటువంటి ఆ లోపాలని తొలగించేటటువంటి విధంగా బోధనాభ్యాసన పద్ధతులు ఉండేటట్టుగా చేసుకోవాలి. రివ్యూ చివరగా పునఃసమీక్ష చేసేటట్టుగా చేయాలి. ఇది ఈ అసెస్మెంట్లో ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి పాత్ర. మరి స్టూడెంట్ యొక్క పాత్ర ఏంటి? సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే తనకు తానుగానే ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి. స్వయం మూల్యాంకనం, స్వీయ మూల్యాంకనం అంటారు. ఈ స్వీయ మూల్యాంకనం అంటే తను ఎంతవరకు పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాడు, నేర్చుకునేటువంటి స్థాయి ఏమిటి, తను నేర్చుకోవడానికి ఇంకాస్త ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి, ఇలా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ స్వీయ మూల్యాంకనం అనేటువంటి జరగాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి మూల్యాంకన పద్ధతుల్ని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. ఇంప్రూవ్మెంట్ తనలో పురోగతిని, అభివృద్ధిని తన అభ్యాసంలోనూ తన పర్ఫార్మెన్స్లోనూ వచ్చేటట్లుగా అంచు చూసుకోవాలి. పీర్ సపోర్ట్ తన సహ విద్యార్థుల యొక్క సహకారాన్ని తీసుకోగలగాలి, అలాగే అందించగలగాలి. ఇవి జనరల్గా మనం అసెస్మెంట్స్లో ఉపయోగించేటువంటి వెదర్ ఇట్స్ అ ఫార్మేటివ్ ఆర్ సమ్మేటివ్ ఈ అంశాలను మనం చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు చూస్తే వెన్ అసెస్మెంట్ సమ్మేటివ్స్ అలాగే చెప్పినట్టు మనం గ్రేడ్స్ స్కేల్స్ ఇస్తున్నాం కదా, అంటే తేడా చూడండి.
ప్రజెంట్ సిస్టంలో గ్రేడ్స్ స్కేల్ అనేటువంటిది ఇస్తున్నాం. మనం గ్రేడ్స్ వాడుతున్నాము, అలాగే స్కేల్ అంటే మనం ఇస్తున్నాం. అలాగే పూర్వం అయితే మార్పులు ఉండేవి. ఈ కాగ్నిటివ్ సైకోమోటార్ ఏరియాస్ అంటే మనం చేస్తున్నటువంటి సమగ్రమైనటువంటి మూల్యాంకనాన్ని, అంటే మానసిక సామర్థ్యాల ఆధారంగా మనం అంచనా వేయడం జరుగుతుంది. అక్కడ అన్హెల్దీ కాంపిటీషన్ జరుగుతుంది, అంటే అనారోగ్యపూరితమైనటువంటి పోటీ ఉంటుంది. అన్ఫేర్ అంటే ఖచ్చితంగా ఉండదు. విద్యార్థి 4 ప్రశ్నలను కంఠసా పెట్టి వాటిని పరీక్షలో రాయడం జరుగుతుంది, లేదా ఆ కాపీ చేయడం ద్వారా కూడా విద్యార్థి మార్కులు సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏజ్ అప్రోప్రియేట్, ప్రజెంట్ జరుగుతున్నటువంటి మూల్యాంకనము ఆ వయసుకు తగ్గట్టుగానే మనం వయసుకు సంబంధించినటువంటి ఆ వయసులో విద్యార్థి సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు ఏంటి, ఆయన యొక్క విద్యా స్థాయి ఏమిటి ఆధారంగా మనం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదే అంతకుముందు జరిగిన అన్సైంటిఫిక్ అశాస్త్రీయంగా జరిగేది అనేటువంటిది మనం గమనించవచ్చు. ప్రొఫైల్ రిపోర్ట్, మనం సమగ్రమైనటువంటి విద్యార్థి యొక్క ప్రొఫైల్ మనం మెయింటైన్ చేయవచ్చు. అదే ఓవర్ ఎంఫసిస్ ఆన్ స్కాలిస్టిక్స్, చూడగానే 100 మార్కులు సాధించాడు కాబట్టి విద్యార్థి పరిపూర్ణమైనటువంటి తెలివైన వాడు, 100 కంటే తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఆయన తెలివైన వాడు కాదు అనేటువంటి ఒక లోపరహితమైనటువంటి అంచనా ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఇది మరి డూస్ ఏంటి, డూ నాట్స్ ఏంటి తీసుకుంటే, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంటే సమాచారాన్ని సేకరించుకోగలగాలి, పాజిటివ్ ఫీడ్బ్యాక్, మనం ఆరోగ్యవంతమైనటువంటి సపోర్టు ఫీడ్బ్యాక్ని అందించగలం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే వివిధ ఏరియాల్లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యతల్ని ఆయన విద్యార్థి తెలియజేసే అవకాశం ఉంటుంది. అది చివరిగా మనకు వచ్చినటువంటిది ఎఫెక్టివ్ యాక్షన్, ఆయన ఒక సరైనటువంటి అంచనా వేయడం జరుగుతుంటుంది. అయితే ఏవి చేయకూడదు, ఇది చూడంటే మనం లేబిలింగ్, వీడు తెలివైనవాడు, చాలా ఇంటెలిజెంట్, వీడు పనికి మాలినవాడు, వీడు చదువు రాదు, లేదా వీడికి చదివినా గుర్తుండదు, ఇలా ఒక లేబుల్ ఇవ్వటం. ఇది చాలా వరకు మనం ప్రస్తుతం కూడా కొద్దిమంది వాడుతున్నారు, స్లో లెర్నర్స్ అంటున్నారు, అది మీనింగ్లెస్. వాడు మందకొడి అభ్యాసకుడు అనేటువంటిది ఇవ్వటము అనేటువంటి తప్పు. అలాగే కంపేరింగ్, ఒక విద్యార్థిని ఇంకొక విద్యార్థితో పోల్చడం అనేటువంటిది కూడా చాలా తప్పు. ఆ విద్యార్థి బాగా చదువుతున్నాడు, నువ్వు సరిగ్గా చదవటం లేదు, సో వాడిని చూసి నువ్వు నేర్చుకో, ఇలా కంపేర్ చేయటం అనేటువంటి కూడా పూర్తిగా నిషిద్ధమైనటువంటిది. అలాగే నెగిటివిటీ, విద్యార్థులకు ముందుగానే మనం వీడు చదువుకు పనికిరాడు, వీడు చదివినా ఏమి రాదు, వీడికి గుర్తుండదు అనేటువంటి ఇటువంటి అంశాల ద్వారా మనం విద్యార్థిని కించపరిచేయటం అనేటువంటిది ప్రజెంట్ సిస్టంలో మంచిది కాదు. ఇది మనం ఈ అసెస్మెంట్ అనేటువంటిది ఎన్ని ఉండాలి, ఇవి మనం చేయటం ద్వారా విద్యార్థి ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి విద్యాభ్యాసకుడిగా మార్పు చెందుతాడు. అందుచేత ఈ సిసి అనేటువంటిది చాలా ఉపభోక్తదాయకమైనటువంటి మూల్యాంకన విధానం. సో మరో అంశంతో మరలా కలుద్దాం.